నా పేరు ఎన్ రత్నమ్మ నేను 14 సంవత్సరాల నుంచి వివోగా పని చేస్తున్నాను నేను నన్ను 2002వ తేదీ 26వ తేదీ 2వ నెల 2020న నన్ను తొలగించారు నేను పని చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పని చేసిన జీతం డబ్బులు ఇవ్వకుండా నాకు ఇప్పుడు మన జగనన్న 8000 వేసిన కూడా నాకు జీతం డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ పాప ఒక పాప వికలాంగురాలు నాకు ఏపీఎం సార్ సీసీ ఏసీ సార్ అందరి చుట్టూ సంవత్సరం నుంచి తిరిగారు సార్ నాకు ఇంతవరకు ఇటువంటి న్యాయం చేయలేదు నేను పీడి సార్ దగ్గర కూడా ఉమా మేడం గారు ఉమా మహేశ్వర్ మేడం గారు తీసుకొచ్చి కలిశాం సార్ పీడి సార్ కూడా చేస్తాంలే అని మాట్లాడి చెప్పారు నాకు జీతం ఇటువంటికి ఎప్పుడు నాకు నాకు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నా పేరు వై ఉమామేశ్వరి నేను వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు కొలువాయి నేను గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా మహిళా కార్యకర్తగా చేస్తున్నాను జిల్లా నెంబర్ని సో మహిళలకు ఎక్కడైతే కష్టం వచ్చిందంటారో ఎవరైతే వచ్చి నాకు మొరపెట్టుకొని వాళ్ళ బాధలు చెప్పుకుంటారో వాళ్ళ కొరకు మండలం తరపున ఆఫీసర్ అధికారులకు వెళ్ళి అక్కడ వెళ్ళి అడిగి వాళ్ళకి జరిగిన న్యాయం కోసం పోరాడతాను అక్కడ కాని పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ఐ నెల్లూరు జిల్లా అధికారుల దృష్టికి అది కలెక్టరు పీడీ గారి దృష్టికి ఎన్నో సమస్యలు తీసుకొచ్చి గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు పని చేయించున్నాను అదేవిధంగా 4వ తేదీ జనవరి 1, 2022 తేదీ పీడీ గారి దగ్గరికి తీసుకొచ్చాను ఈ అమ్మాయి విషయము నర్సింగ్ రత్నమ్మ అనే అమ్మాయికి అక్కడ బ్యాంక్ కలువాయిలో ఒక సిబ్బందిగా కలువాయిలో అమ్మాయి ఉద్యోగంగా పనిచేసుకున్న వ్యక్తి దగ్గరే 32000 ఏపీఎంసీసీ వివోఏలు ముగ్గురు సిహెచ్ ప్రశాంతి అనే ముగ్గురు కలిసి 32000 రూపాయలు స్వాహా చేసేశారు ఆ అమ్మాయికి పడిన వేతనాన్ని 32000 రూపాయలు ఆ అమ్మాయికే తెలియకుండా వీళ్ళు దోచుకున్నారు అది ఏంటి అని ప్రశ్నించగా పీడీ గారి దగ్గరికి వచ్చి పీడీ గారు ఏపీఎం ఏం చేయడు నేను ఏం చేయను ఎవడు చెప్పుకుంటా చెప్పుకోపో నీ దిక్కున్న చోటు చెప్పుకో అని చెప్పేసి అసభ్యకర మాటలతో పదజాలంతో మమ్మల్ని చేదరించుకు వెళ్ళిపోమని చెప్పి పీడీ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాట్లాడారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దయ ఉంచి ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఇంకో ఇతర మహిళలకు జరగకుండా ఒక పార్టీ మహిళా కార్యకర్తకే వైఎస్ఆర్సిపి మహిళా కార్యకర్తకి ఇంత అన్యాయం జరిగినప్పుడు ఇంకా మిగతా మహిళలకు ఎంత దారుణంగా మోసపోతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ అమ్మాయికి నర్సింగ్ రత్నమ్మకి రావాల్సిన 32000 రూపాయలు కలెక్టర్ గారు దయ ఉంచి ఆ అమ్మాయికి ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ అయిన కలెక్టర్ గారిని కోరుతున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు చేస్తున్న మోసాలని బయటపెట్టి వీళ్ళు చేస్తున్న వీధిని ఈ పీడీ గారిని వీళ్ళు చేసిన పనులు మోసాన్ని బయటపెట్టి ఇంతకీ జరిగిన అన్యాయాన్ని మీరు చేయగలరని దయ ఉంచి మిమ్మల్ని నేను కోరుతున్నాను మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.